ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాల ఎడవపల్లి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో కోవిడ్ 19 స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశాల మేరకు రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల పెదదోర్నాల మండలంలో ఇద్దరు మృతి చెందినట్టు తెలియజేశారు. ఈ క్రమంలో గ్రామస్తులందరూ కరోనా వైరస్ పై అవగాహన కలిగి ఉండాలని జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. ఎడవల్లి గ్రామంలో 26 మందితో కూడిన ఉద్యోగులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. వీరంతా గ్రామంలో కలియదిరిగి సర్వేలు నిర్వహించి ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే నిర్ధారించి వారిని పరీక్షలకు పంపించి చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. అందరి కూడా పెద్దలు మాట్లాడారు విషయం మీరు అవగాహన చేసుకోవాలి. మీ అందరికి కూడా మాస్క్ ఇచ్చాను. అందరికి ప్రతి ఒక్కరికి మూడు మాస్క్ ఇచ్చాం. అన్నీ ఉన్నాయా పడేశారా? ముందు అవన్నీ వాడాలి. దాని రోజు ఇటుకి వేడి నెలలో ఉతికి ఆరేసుకోవద్దు. తప్పుతుంది మస్తు చేయాలి. మాస్క్ పెట్టుకోవాలి. అక్కడికి వచ్చిన వాళ్ళ మాస్కులు కండలు కట్టుకున్నారు. డబల్స్ పెట్టుకున్నారు. వీరందరూ మాస్క్ పెట్టుకోవటం, సామాజిక దూరం, ఒక మనిషికి కనీసం 2 మీటర్ల దూరం ఉండాలి. దగ్గర ఉండకూడదు. ఈ వ్యాధి కరోనా అనేది మనిషి తుంపర్లు మాట్లాడి తప్ప తుంపర్లు వస్తాయి. తుమ్మిన దగ్గర తుంపర్లు వస్తాయి. ఆ తుమ్మిన దగ్గర తుంపర్లు వచ్చినప్పుడు మనమే పడితే ఆ కరోనా వ్యాధి లక్షణం కంటే ఇతరులకు సోకుతుంది. దానికోసం జాగ్రత్త ఉందని చెప్తున్నాం. మాకే పల్లెక ఈ ఊరంతా కంటైన్మెంట్ చేయాలి. ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, నాకు పల్లెక